ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మెకానిక్ టు ఫార్మర్. మీకు చిన్న అప్డేటు, డ్రాగన్ ఫ్రూట్ రైతులకి ఒక చిన్న అప్డేటు. ఏంటంటే ఈ ఎండాకాలం వచ్చేసరికి మనము ఏం చేయాలి ఏందనేసి కొంతమంది షేడ్ నెట్ వేయాలి, ఈ సన్బర్న్ అవుతుంది, దానికి చైనాకులే కొట్టాలనేసి చాలా వరకు అందరు అనుకుంటారు కదా. ఖర్చుతో కూడిన పని కాబట్టి అది ఇదైతే మనం ఇంకో నా డ్రాగన్ తోటలో ఇంకా చూస్తున్నారు కదా, డ్రాగన్ తోటది. ఈ తోటలో నేను ఆనగా పెట్టినా ఫ్రెండ్స్, కడిగి పోల్ పోల్కి ఒక ఆనగా చెట్టు పెట్టిన, అంటే ఆనక గింజ పెట్టిన. ఆనక గింజ పెట్టి ఇంకో ఇట్లా షేర్ నెట్లుగా తయారైంది చూడండి. ఏమైనా కొమ్మలు కనపడుతున్నాయి ఫ్రెండ్స్, దీనికి మొత్తం మూసుకపోయింది. దీనివల్ల మనకి ఏంటంటే లాభం, ఇట్లా ఆనకాయలు అమ్ముకోవచ్చు. ఈ 2 మంత్స్ హైబ్రిడ్ తెచ్చుకోవాలి, పెట్టేసుకోవాలి. ఇట్లా చెట్టు కూడా మంచిగా కాస్తుంది, చూస్తారు కదా, నీడ పడుతుంది. ఇక్కడ నీడ పడ్డ దగ్గర ఏమో నీట్గా ఉన్నాయి కొమ్మలు, ఇక్కడ ఎండ పడ్డ దగ్గర ఏమో కొద్దిగా ఎల్లోయిష్ కలర్ అయితే ఇంకో ఇట్లా ఈ టైప్లో అయితే ఎల్లో కలరు ఇది అదే ఇంకా కొద్దిగా లైట్గా ఎండలు ఎక్కువ కొట్టినప్పుడు ఇట్లా అవుతాయి. అదే ఇప్పుడు ఇక్కడే నీడ ఉండేసరికి మనకి ఏం ప్రాబ్లం లేదు, కనపడుతుంది కదా, డార్క్ బ్లాక్ కలర్ ఇంకా గ్రీన్ కలర్లో ఉన్నాయి, మొత్తం డార్క్ బ్లాక్గా కనపడుతున్నాయి. అట్లా మరి ఇంకోటి ఏంటంటే దీనికి ఆనగకి తెగుళ్ళు అనేది రాదు, బూడి తెగులు ఒకటే వస్తుంది. మనం ఎట్లా డ్రాగన్కి తెగుల మందు కొట్టినప్పుడు దాంతోపాటు దీని కూడా సర్దుకపోతుంది కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. అందుకనే ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళ రైతులు డ్రాగన్ తోటలో కంపల్సరిగా ఈ ఆనగ చెట్లు అనేది ఆనగ గింజ పెట్టుకుంటూ పోల్కి పోల్కి ఇట్లా ఆనగకాయలు అయితే ప్లస్ అవి మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, ఇంకేముండదు కానీ ఈజీగా ఈ ట్రెల్లిస్లో పెట్టిన వాళ్ళకైనా పోల్ సిస్టమ్ పెట్టిన వాళ్ళకైనా ఈజీగా వర్కౌట్ అవుతుంది. ఇంకా ఇట్లా పోల్ పోల్కి పెట్టడం జరిగింది. ఇది కింద పారుతుంది, పైకి ఇప్పుడు ఎక్కుతుంది పైన, ఇక్కడ ఎక్కుతుంది పైన, ఇంకా ఇట్లా ఎక్కింది. ఇట్లా ఎక్కి ఇంకా ఇది ఇటు వస్తుంది, అక్కడి నుంచి అది ఇటు పోతుంది, మళ్ళీ ఇక్కడి నుంచి కొమ్మలు ఇటు పోతున్నాయి. సొరకాయలు చూడండి, చెట్టు చెట్టుకున్నాయి. ఇది టమాటా చెట్టు ఫ్రెండ్స్, ఇది ఓ షేడ్ నెట్ లెక్కనే తయారైంది. ఇది టమాటా చెట్టా మళ్ళీ ఏం చెట్టా అర్థమవుతలేదు, ఒక్కటే చెట్టు అది మొత్తం సింగిల్, ఒక పోల్ మొత్తం కవర్ చేసేటట్టుంది అది. దీనికి బాగా అయినాయి ఫ్రెండ్స్, దీనికి కూడా కాయలు. ఇక్కడ 2 చెట్లు కలిసిపోయినాయి ఆల్రెడీ, ఆల్మోస్ట్ చాలా వరకు కలిసిపోయినాయి. ఆనగకాయలు కూడా బాగా అయినాయి ఆల్రెడీ. మేము చాలా వరకు ఇప్పటికో 10 కాయలు 15 కాయలు దింపినాం, స్టార్ట్ అయినాయి ఇప్పుడే సీజన్ దీనిది కాయలు పడడం. దీనికి 3 ఉంటాయి పెద్దవి, ఇంకా అక్కడ లోపల 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. ఇంకా చాలా వరకు కాయలు బాగా అవుతున్నాయి. ఇక్కడ ఇది ఇక్కడ 1 ఉన్నాయి. దీనికి ఇంకోటి ఏంటంటే మేము ఇంటర్ క్రాప్ ఆన్గా పెట్టినాము, ప్లస్ ఇంకోటి ఆన్గా అంటే ఇంకా పోల్స్కి పెట్టినాము, అది షేడ్ నెట్ కిందకి, షేడ్ నెట్ బదులు ఇది ఉంటుంది అనేసి. ఇప్పుడు వేరుశనగ వేసినాము, ఇలా కనపడుతుంది కదా ఫ్రెండ్స్, వేరుశనగ ట్రిప్ ధార మనకి ఆల్రెడీ మొలకెత్తినాయి అంగోయ్, ఇక్కడ 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 కనపడుతున్నాయి కదా, ఇట్లా మొలకెత్తేసినాయి. ఇంకా ఇక్కడ కూడా 1 ఉంది, ఇంకా ఇక్కడ. ఎవరైనా డ్రాగన్ రైతులు కంపల్సరిగా ఈ ఆనగ తీగ అనేసి వేసుకోవడం చాలా వరకు బెటర్, ప్లస్ ఇంకోటి అమౌంట్ కూడా వస్తాయి. ఇట్లా అమ్ముకోవచ్చు, ఇది అమ్ముకోవచ్చు ఊర్లో, సింపుల్గా ఊర్లో అయినా మీరు ఇంటి దగ్గర అయినా అమ్ముకోవచ్చు, ఈజీగా వెళ్ళిపోతాయి, సేల్స్ అయిపోతాయి. ఎండాకాలం బాగా తింటారు, ఇది సల్వా వస్తువు కాబట్టి. ఇక్కడ ఇంకా ఇక్కడ ఆనగ చెట్టు గింజ ఖరాబ్ అయింది, ఇక్కడ పెట్టాలి, మళ్ళీ పెట్టాలి. ఇంకా ఇక్కడ పెట్టేసి ఇది మొత్తం కవర్ అయిపోతుంది మనకి, ఇదంతా ఇదంతా కవర్ చేస్తుంది. ఇక్కడ ఈ కవర్ చేసేస్తున్నాయి. ఈ మధ్యలో ఒకటి పెట్టాలి, ఈ పోల్ దగ్గర మిస్ అయింది, గింజ మొలవలే. ఇక్కడ ఒకటి పెడితే ఇదంతా కవర్ చేసుకుంటుంది, అయినా అవసరం లేదు. ఇది పైన ఎక్కిస్తే మొత్తం కవర్ అవుతుంది, కానీ కాయలు ఎక్కువ వస్తాయి కదా మనకి సేల్ చేసుకొని. అట్లా చూస్తున్నారు కదా, ఇది 11 మంత్స్ అండి ఇది తోట. ఇక్కడ ఆనగకాయలు బాగున్నాయి, ఇలా 11 మంత్స్ గ్రోత్ ఇది ఓన్లీ. ఇది 11 మంత్స్, ఇక్కడ ఇంకా అదేమో 7 మంత్స్. ఇదంతా ఇక్కడ ఉంటుంది, ఇదంతా 7 మంత్స్ గ్రోత్. ఇక్కడ ఉంటుంది అంటే ఇంకా ఇది 7 మంత్స్ గ్రోత్, ఇది 7 మంత్స్. అట్లా ఎవరైనా ఇలా చేసుకోరి ఇంటర్ క్రాప్. నేను ఇంకోటి ఏంటంటే ఆ టమాటా చెట్టు ఉంది కదా అక్కడ, ఆ టమాటా చెట్టు అదే ఇత్తనాన్ని తయారు చేసుకుంటున్నా. ఆ ఇత్తనాన్ని ఏం చేసానంటే పోల్ దగ్గర ఒకటి పెట్టుకుంటాను నేను, ఆ టమాటా నర్సరీ చేసుకొని పోల్ కోటి పెట్టుకుంటాను. మనకి ఎన్ని పోల్స్ ఉంటే అన్ని చెట్లు అవుతాయి, దానివల్ల మనకి అది మంచిగా కాస్తుంది కాబట్టి దానికోసం మనము కంపల్సరిగా
పెట్టుకుంటేనే బాగుంటుంది అనిపించింది. ఏం ఆలుగడ్డ చెట్లు ఫ్రెండ్స్, నార్మల్గా వేయడం, ఏం మిర్చి మామూలుగా, కొన్ని టమాటాలు, ఇదేం ఉల్లినారు, ఇక్కడేమో పుదీనా, అదే ఈ ధనియాలు వేస్తున్నాం ఫ్రెండ్స్. ధనియాలు అంటే పుదీనా, కొత్తిమీర ఉంటుంది కదా, అది పల్లి వేరుశనగ మొత్తం మొలిచింది. ఇది ఇంటర్ క్రాప్ రెయిన్ పైప్ వేసి పెట్టేసినాను మొత్తం మొత్తం. ఇది 7 మంత్స్ ఫ్రెండ్స్, 7 మంత్స్ రన్నింగ్, ఇది 8 మంత్స్ ఇంకా కంప్లీట్ కాదు, 7 మంత్స్ ఇంకా కంప్లీట్ కాలేదు, కంప్లీట్ అవుతాయి, 7 మంత్స్ కంప్లీట్ అయితే వెయిట్ చేస్తాను. వేరుశనగ ఈ మధ్యలో మొత్తం అక్కడ దాకా 400 మీటర్స్ ఫీట్స్ వరకు మొత్తం వేరుశనగ ఇదంతా. అట్లా ఇంటర్ క్రాప్ ఇది ఒకటి, ప్లస్ నాకు ఆనగొకటి, దాన్ని ప్లాన్ చేసుకుంటున్నాను. ఇంకా అక్కడ చిక్కుడు పెట్టిన ఫ్రెండ్స్, నీకు చిక్కుడు చూపిస్తాను. ఇంకా ఇది చిక్కుడు ఫ్రెండ్స్, ఇది తీగ చిక్కుడు, ఇదేమో చెట్టు చిక్కుడు, ఇది ఈ లైన్ చెట్టు చిక్కుడు, ఈ నుంచి స్టేట్ అక్కడ చెట్టు చిక్కుడు, ఇది వచ్చేమో తీగ చిక్కుడు. ఈ డ్రాగన్ చెట్లు ఎక్కించి అట్లానే తీగ చిక్కుడు కూడా ఎక్కిస్తే అయిపోతుంది, మనకి ఎట్లా క్రాప్ రాదు కాబట్టి ఈ చెట్లకి. అది ఎట్లా పెరుగుతాయి, ఇవి ఎట్లా పెరుగుతాయి, ఇది జూన్ అది నవంబర్ జనవరి దాకా ఇది ఉంటుంది, అవి ఎట్లా ఇలా వాడి పెరిగిపోతాయి, అట్లా ఏం తీగ చిక్కుడు ఇట్లా మనం ఇది అదొకటి ఇదొకటి. ఇది మొత్తం ఈ ల్యాండ్ వచ్చి 2.5 ఎకర్స్లో డ్రాగన్, 1.5 ఎకర్ డ్రాగన్ ఉంటుంది. ఈ చిక్కుడు ప్లస్ అది అక్కడ ఉన్న అదే మిర్చి అంతా కలిపి ఇది ఒక 1 ఎకర్ ఉంటుంది మొత్తం కలిపి. చిక్కుడు ఎక్కువ పెట్టినా, మిర్చి తక్కువ పెట్టినా, ఇది జస్ట్ అట్లా పెట్టేసినాం అంతే. మనం కూడా కొత్తే కదా ఫార్మింగ్లో, మనకు కూడా పెద్ద తెలియదు కాబట్టి ఏదో కొద్దిగా పెట్టి మెయింటైన్ చేసి దాన్ని బట్టి అనుభవం బట్టి నెక్స్ట్ మనం మూవ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో జస్ట్ ట్రయల్ కిందకి వేసుకున్నా నేను. అది ఇది ఇది వచ్చేసి 7 మంత్స్ గ్రోత్, ఇది వచ్చేసి 11 మంత్స్ గ్రోత్. ఇది ఈ 11 మంత్స్ గ్రోత్ దానికి ఆంగతీగా 2 ఎక్కించిన, ఇప్పుడు దీన్ని కూడా పెట్టినాం, ఇప్పుడు ఈ లైన్ కూడా ఆంగతీగా పెట్టేసినాం మొత్తం అన్నిటికీ పెట్టేసినాం. అట్లా ఎవరైనా చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా ఈ ఆనగతీగ అనేది పెట్టడం కంపల్సరీగా పెట్టుకోరు, పెట్టుకుంటేనే బాగుంటుంది. గింజలు పెట్టుకుంటే మీకు చాలా వరకు బాగుంటుంది, ఎందుకంటే ఎంతో అంత ఆదాయం అయితే రావడం జరుగుతుంది దీనివల్ల. మరిన్ని వీడియోస్ కోసం నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను, ప్రతి ఒక్క రైతుకి ఉపయోగపడేలాగా, డ్రాగన్ రైతులకి ఏదో ఒకటి ఐడియా ఇస్తాను, చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.